ఈ మధ్య కాలంలో రిలీజ్ కి ముందే హైప్ క్రియేట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది ఉప్పెన సినిమా అని చెప్పాలి అంతటి హైప్ మధ్య ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరించిందో ఇప్పుడు చూసేద్దాం కథ విషయానికి వస్తే హీరో ఆసీకి హీరోయిన్ బేబీ అంటే ప్రేమంటే తెలియని వయసు నుంచి చాలా ఇష్టం ఆ అబ్బాయి తనపై చూపించే ప్రేమకి ఆ అమ్మాయి కూడా తనని ఎంతగా ప్రేమిస్తుందంటే తన కోసం ఎంతటి సాహసమైన చేస్తుంది ఎవరినైనా ఎదిరిస్తుంది ఆ విధంగా బేబీలు ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణంగా ప్రేమలో తేలుతుంటారు కానీ ప్రతి ప్రేమకి ఒక విలన్ ఉన్నట్టు వీరిద్దరి ప్రేమని అడ్డుపడడానికి హీరోయిన్ తండ్రి విలన్లా మారుతాడు దానికి కారణం ఆ అబ్బాయి తన స్థాయివాడు కాదు కాబట్టి ఒక చేపలు పట్టుకునేవాడు రాణి లాంటి తన కూతురుని ప్రేమించాడని తన కోపం కట్టలు తెంచుకొని తనని మట్టుపెట్టాలని చూస్తాడు మరి తన నుంచి ఆ ప్రేమికుడు తప్పించుకున్నాడా లేక తన కోపానికి బలైపోయాడా అన్నది మీద చూడాల్సిందే ఇక విషయానికి వస్తే హీరోగా చేసిన వైష్ణవ్ తేజ్కి ఇది మొదటి సినిమా అయినా ఆ విషయం ఎక్కడా కనిపించదు తనని చూస్తూ ఉంటే యంగ్ పవన్ కళ్యాణ్ ని చూసినట్టు ఉంటుంది తన యాక్టింగ్ డైలాగ్ డెలివరీతో అటు మెగా ఫ్యాన్స్ ని ఇటు ప్రేక్షకుడిని మెప్పించాడు అలాగే హీరోయిన్ కృతి శెట్టి ఈ అమ్మాయికి కూడా ఇది మొదటి సినిమా అయినా సరే నటన పరంగా చాలా చక్కగా చేసింది తన హావభావాలతో భావాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఇక ఒక తండ్రిలా కూతురి ప్రేమని అడ్డుకునే విలన్ లా విజయ్ సేతుపతి జీవించేశాడని చెప్పాలి తన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమాకి ప్రాణం పోసాడు ఇక అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ బుచ్చిబాబు గురించి తన ఇది మొదటి చిత్రం కానీ సినిమా మేకింగ్లో అది ఎక్కడా కనిపించకుండా చేశాడు లవ్ సీన్స్ ని తన గురువు సుకుమార్ కి పోటీగా చిత్రీకరించాడు తను రాసుకున్న కథ ఇది వరకు చాలా సినిమాల్లో చూపించిన తన మార్క్ స్క్రీన్ తో ఆ కథని ఆద్యంతం కొత్తగా నడిపించాడు క్లైమాక్స్లో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించాడు ఇక సినిమాకి ఇంకో ప్రధాన బలం దేవిశ్రీ ప్రసాద్ తను ఈ సినిమాకి సాంగ్స్ ఎంత బాగా ఇచ్చాడో దానికి మించి ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి సినిమా స్థాయిని పెంచాడు లవ్ సీన్స్లో తాను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ చాలా ప్లస్ అయింది అలాగే విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషన్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది అలాగే ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే డైరెక్టర్ అనుకున్న దానికి ఏమాత్రం తగ్గకుండా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెర మీద కనిపిస్తోంది విజువల్స్ చాలా బాగున్నాయి ఈ ఉప్పెన సినిమా గురించి చివరిగా చెప్పాలంటే ఆనందంగా సాగే ప్రేమ ప్రయాణంలో కాసేపు ప్రయాణించి కన్నీరు కార్చే హృదయంతో బయటకు వస్తారు